వెల్కమ్ టు రాజనీతి. కృష్ణా జిల్లా ప్రజలు ముందు నుంచి ఎంతో చైతన్యవంతులు, సంస్కరణశీలుడు, విద్యావంతులు. స్వాతంత్రోద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా విజయవాడ రాజకీయ రాజధాని. 1990ల వరకు కూడా ప్రచురణ సంస్థలు, పత్రికా సంస్థల ప్రధాన కార్యాలయాలకు, కళలకు, సాహిత్యానికి నెలవు విజయవాడ. అలాంటి విజయవాడ నగర ప్రజలు ఇప్పుడు చావ చచ్చిపోయి ఉండటం ఆశ్చర్యకరంగా ఉంది. ఇది విషాదకరం కూడా. ఎందుకంటే శాడిస్టుగా మారిన పాలకుడు ఈ ప్రాంతాన్ని, ముఖ్యంగా ఈ నగరాన్ని ఎన్ని రకాలుగా దెబ్బతీయాలో అన్ని రకాలుగా దెబ్బతీస్తుంటే, ఈ ప్రాంత అస్తిత్వాన్ని రూపుమాపుతుంటే ఎవ్వరూ నోరు మెదపటం లేదు. ఇప్పుడు విషయంలోకి వెళ్తే, విజయవాడలో 70 ఏళ్ల చరిత్ర కలిగిన తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రం పేరును జగన్ ప్రభుత్వం మార్చేసింది. ఈ కళాక్షేత్రం నిర్మించడానికి డాక్టర్ తుమ్మలపల్లి శ్రీహరినారాయణ పంతులు అనే ఆయన స్థలాన్ని దానమిచ్చారు. ఆయన పేరు, మహాకవి క్షేత్రయ్య పేరు కలిసి వచ్చేలా దీనికి పేరు పెట్టారు. 2016 పుష్కరాలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం 8 కోట్లతో ఈ ఆడిటోరియంను హైదరాబాద్లోని రవీంద్ర భారతికి ధీటుగా ఆధునీకరించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1 కోటి రూపాయలతో వెలుపల వైపు రూపురేఖలు మార్చింది. దాంతోపాటు దీని పేరును మార్చేసి తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య అనే పేరు తీసేసి కేవలం కళాక్షేత్రంగా మార్చింది. ఈ పేరు కూడా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇంత జరిగినా కూడా విజయవాడ ప్రజల్లో కానీ పార్టీల్లో కానీ చలనం లేదు. మొన్నటికి మొన్న NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఈ ప్రభుత్వం మార్చేసింది. జగన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు దీనికి పెట్టారు. సిద్ధార్థ అకాడమీ వారు నిర్మించిన వైద్య కళాశాలను అప్పట్లో NTR ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి అందులో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక దానికి NTR పేరు పెట్టారు. అంటే సిద్ధార్థ అకాడమీ వారి భవనాల్లో యూనివర్సిటీ ప్రారంభమైంది. దాన్ని అభివృద్ధి చేసింది NTR చంద్రబాబు ప్రభుత్వాల హయాంలో. దీనికి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. కానీ దీని పేరు మార్చేశాడు జగన్ రెడ్డి. అంటే తానేమీ చేయడు, చేసిన వారి గుర్తులు చెరిపేస్తాడు, దానిపై తన ముద్ర వేసుకోవాలని చూస్తాడు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి లాంటి నగరాల్లో చాలా సాహితీ సంస్థలు, గ్రంథాలయాలు, విద్యాలయాలకు వాటి దాతల పేరులో, స్థలదాతల పేరులో ఉంటాయి. అలాంటి దాతల పేర్లను మార్చేందుకు కంకణం కట్టుకున్నట్టుంది ఈ ప్రభుత్వం తీరు. ఇప్పుడు జగన్ చేస్తున్నట్టే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి కడప జిల్లాలో వైఎస్ఆర్ పేరు తీసేయగలరా? తీసేస్తే కడపోళ్ళు ఊరుకుంటారా? సాధారణంగా ఒక పేరు పెట్టాక దాన్ని తీసేయటానికి ఏ ప్రభుత్వం సాహసించదు. అప్పట్లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గుండ్లకమ్మ ప్రాజెక్టు పేరును కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టుగా మార్చారు. ఈ కందుల ఓబుల్ రెడ్డి అనే ఆయనకును గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేదు. కందుల ఓబుల్ రెడ్డి పశ్చిమ ప్రకాశంలో ఒక నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో ఒకప్పుడు ఉండేవారు. ఈ తరానికి ఆయన ఎవరు తెలియని కూడా తెలియదు. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక స్వయంగా నేనే అప్పుడే నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్ళాను. మా ప్రాంతానికి సంబంధం లేని నాయకుడి పేరు పెట్టారు అప్పట్లో. ఆ పేరు మార్చేసి కేవలం దాన్ని గుండ్లకం ప్రాజెక్టుగా కొనసాగించండి, లేదా ఈ ప్రాంత నాయకుల పేర్లు ఎవరన్నా, లేదా టంగుటూరు ప్రకాశం పందుల గారి పేరు, ఇలాంటి పేర్లు ఏమన్నా పెట్టండి అని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారిని అడిగితే 4-5 సార్లు ఆయన అడగటం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఇవన్నీ మంచిది కాదు, పెట్టిన పేర్లు మార్చడం అనే భావనలో చంద్రబాబు గారు ఉంటారు కాబట్టి అది అయ్యే పని కాదని చెప్పి ఉమ్మగారు చెప్పారు. అంటే ఒక పద్ధతైన ప్రభుత్వం, పద్ధతైన ముఖ్యమంత్రులు, పద్ధతైన మంత్రులు తీరు అలా ఉంటుంది. ఇప్పుడు విజయవాడ విషయానికి వస్తే, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు, కళాక్షేత్రం పేరు మార్చారు, విజయవాడకు రావాల్సిన కృష్ణా బోర్డు కార్యాలయాన్ని వైజాగ్కు తరలిస్తున్నారు. కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడలో కాకుండా 500 కిలోమీటర్ల దూరంలో ఈ కృష్ణా బోర్డు కార్యాలయం పెడుతున్నారు. ఇది చాలా అసహజం. ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా సగం విజయవాడని బందరు జిల్లాలో పెట్టారు. రాష్ట్ర ప్రగతికి ఎంతో కీలకమైన అమరావతి రాజధానిని పురిట్లోనే చంపేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. తద్వారా ఈ ప్రాంతం మరికొన్ని దశాబ్దాల పాటు కోలుకోలేకుండా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంపై పగ పట్టాడని స్పష్టంగా అర్థమవుతున్నా కూడా నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ చలనం లేదు, రియాక్షన్ లేదు. ఏదైనా అంటే టైం వచ్చినప్పుడు చూసుకుంటామని వేరే లెవెల్లో చెప్తూ ఉంటారు తప్ప చేతలుండవు. వీళ్ళు క్రియాహీనంగా వారబట్టే సీఎం జగన్, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు ఈ ప్రాంతాన్ని కొడుతూ కూడా ఇక్కడ ధైర్యంగా తిరగగలుగుతున్నారు.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.